అంటే మీరు అదే చెప్పారు అంటే ప్రజారాజ్యం ముందు నుంచి కూడా మీరు తెలుగుదేశంలో ఉన్నారు, ప్రజారాజ్యంలోకి వచ్చారు, తర్వాత మళ్ళీ టీడీపీలోకి వెళ్ళారు, ఇప్పుడు టీఆర్ఎస్లో మీకు సముచితమైనటువంటి స్థానం లభించింది. సో నేను అనేది ఏంటంటే, అంటే అఫ్కోర్స్ మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకుంటున్నారు అనుకోండి, అంటే మీ ప్రస్థానం ఏంటి అసలు వ్యక్తిగతంగా? వ్యక్తిగతంగా ఏంటంటే సార్, కష్టపడి పైకి వచ్చిన మనస్ వ్యక్తి. ఏ జిల్లా మీది? నాది కృష్ణాజిల్లా. కృష్ణాజిల్లా ఎక్కడ? కృష్ణాజిల్లాలో పుట్టా, అక్కడ ఉంది 15 ఏళ్ళే. నాకు 15 ఏళ్ళు వచ్చేవరకు, అంటే నా 10వ తరగతి కంప్లీట్ చేసుకున్న కృష్ణాజిల్లా స్ట్రీట్గా వచ్చి హైదరాబాద్లో పడ్డా. ఓకే. 1978లో వచ్చానండి నేను హైదరాబాద్. ఓకే. 40 ఏళ్ళండి కరెక్ట్గా. సో నా చదువు, నా ఉద్యోగం. ఏం చదివారు? నేను డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను మాసప్ ట్యాంక్లో. సో పాలిటెక్నిక్. ఇమీడియట్గా హైదరాబాద్ ఆల్విన్లో జాబ్ చేశానండి. తర్వాత జాబ్ నుంచి బిజినెస్లో రావటం జరిగిందండి. బిజినెస్లో సక్సెస్ చూశాను. ఏం బిజినెస్ చేస్తాను? నేను బేసిక్గా బిల్డర్ని అండి. బిల్డర్. సో బిల్డింగ్ చాలా అపార్ట్మెంట్స్ కట్టాం. నాకు మల్టీప్లెక్స్ ఉంది ఓన్. ఇవి కాకుండా తర్వాత రాజకీయాల్లోకి వచ్చాం. రాజకీయాల్లో రావడానికి కూడా ఇదేనండి మెయిన్, సామాజిక సేవ. ముందు నుంచి కూడా చదువుకున్నప్పటి నుంచి కూడా ఏదో సేవ ప్రజలకి, నలుగురికి ఉపయోగపడాలి ఆ మనస్తత్వం. ఓకే. సో దాంట్లో ఏంటంటే, ఓకే మనకున్న పరివేశంలో మనం కొంత సేవ చేయగలుగుతాం కానీ, బట్ వ్యాస్ట్గా సేవ చేయాలంటే దానికి పవర్ అనేది ఒకటి వైడర్ ప్లాట్ఫామ్ ఉండాలి ఉండాలి అనేది ఆలోచనతో నేను రాజకీయ పొలిటికల్. ఎస్ ఎస్, ఆ లైన్లో నేను పొలిటికల్. ఇప్పుడు నేను ఉన్నాను సార్, ఎవరో పెళ్లి చేసుకుంటున్నారు, 10,000 కావాలంటే 20,000 కావాలంటే సాయం చేయగలుగుతాం, లేకపోతే ఇంకేదైనా వస్తే మనం చేయగలుగుతాం. కాబట్టి వైడెన్గా మనం కమ్యూనిటీ సర్వీస్ అంటే రాజకీయాలు. రాజకీయాలు. అందుకని నేను రాజకీయాలు సెలెక్ట్ చేసుకున్నాను సార్. వచ్చినంత వరకు భగవంతుడి వల్ల నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే. పర్టికులర్ టీఆర్ఎస్లో ఇంకా హ్యాపీగా ఉన్నా, ఎందుకంటే వాళ్ళ మిత్రులందరూ కూడా, ఎందుకంటే నేను అందరిలో కలిసిపోయే మనస్తత్వం. నాకు డిస్ప్యూట్స్ అంటే వివాదాలు జోలు పోరు, పోనండి పెద్దగా. అందరినీ అన్నా తమ్ముడు అని కలుపుకుని వెళ్ళిపోయే మనస్తత్వం నాది. అదే రకంగా ఈ స్థాయికి రాగలిగాం. రేపు నేను ఏ స్థాయికి వెళ్ళాలో ఇంకా కేసీఆర్ గారు చూసుకుంటారు. డెఫినెట్గా నాకు సముచితమైన స్థానం లభిస్తుంది, కల్పించారు, ఇంకా కూడా కల్పిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. మీ పిల్లలు? నాకు ఒకటే పాప అండి, ఆవిడ ఎంఎస్ చేసింది. ఓకే. నాతో పాటు బిజినెస్ చూస్తుంది. బిజినెస్ అంతా ఆవిడ చూసుకుంటే నాకు ఈ పొలిటికల్గా పూర్తిగా ప్రజాసేవలోకి వెళ్ళిపోదాం. నౌ యు ఆర్ ఎ ఫుల్ టైమర్ పొలిటీషియన్? అంటే ఆఫ్ కోర్స్ ఆల్మోస్ట్. ఆల్మోస్ట్. ఓకే.